మరొకసారి మీ అందరి మనందరం కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి జగన్ మోహన్ రెడ్డి కోసం జెండా మోసేటువంటి జెండా మోసే ప్రతి కార్యకర్తకి చెప్తున్నాను మనం ఎవ్వడికి దడవాల్సిన పని లేదు జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సుఖశాంతులతో ఆత్మస్థైర్యంతో జీవిస్తున్నటువంటి లక్షలాది కుటుంబాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి మీరు ఎవ్వరి మాటలు ఈనాడు పేపరు ఆంధ్రజ్యోతి పేపరు టీవీ 5 ఈ చెత్త మీరు చూడాల్సిన పని లేదు జగన్ మోహన్ రెడ్డి గారిని కాసుకునేటువంటి బాధ్యతలో ఇప్పటికే లక్షలాది పేద మధ్య తరగతి కుటుంబాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి సంబంధించినటువంటి కుటుంబాలు సిద్ధంగా ఉన్నాయి నువ్వల్లా చేయాల్సిందల్లా ఒకటే ఇక్కడ కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మనుషులందరూ చేయాల్సింది ఒకటే వెనకటికి ఒక సామెత చెప్తారు చేనులో వడ్లున్నాయి కళ్ళంలో వడ్లున్నాయి పోగేసుకుని సంచులో కట్టి బస్తాలో వేసి ఇంటికి తెచ్చే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే కార్యకర్తలందరిది అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అలాగే ఇవాళ మనలో చాలా మంది కార్యకర్తలు మూడేళ్లైంది మమ్మల్ని ఎవడూ పట్టించుకోలేదు అధికారం ఆళ్లే అనుభవిస్తున్నారు ఎమ్మెల్యేలే ఇవన్నీ మనం అక్కడక్కడ మాట్లాడుకుంటున్నాం కదా నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను ఒకే ఒక మాట ఈడెవడు పేరు నాని ఎవడేడు జగన్మోహన్ రెడ్డి బీఫారం ఒకటి నా మొహాన పడేస్తే నేను వెళ్ళి బీఫారం ఆర్డీ ఆఫీసులు పడేస్తే జనం యమకుత్తుడు గుద్ది ఫ్యాన్ గుద్ది మీద గుద్దితే ఎమ్మెల్యేగా అసెంబ్లీలో వచ్చి పడ్డాను ఇప్పుడు నేను ఎవరిని జగన్మోహన్ రెడ్డి గారు నా మీద దయ తెలిసి అరే మనవడరా నానిగాడని చెప్పి అక్కడ నుంచో పెడితే జగన్ మీద ప్రేమతో మీరు జెండా మోసిన కష్టం మీరు చెమటోడ్చి ఇల్లు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల్లో కలగజేసినటువంటి విశ్వాసం నన్ను ఎమ్మెల్యేని చేసినాయి నాకు పొగర పలిచింది నాకు ఒళ్ళు కళ్ళు నెత్తి మీదకి ఎక్కినాయి నాకు ఇద్దరు గన్మెన్లు వచ్చారు తిప్పుమంటా తిప్పుకుండా తిరుగుతున్నాను కార్యకర్తలను పట్టించుకోలేదు మీ బాధంతా మా మీద నువ్వెవరి కోసం పనిచేశావు నా కోసం పనిచేశావా నాలాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు నాలాంటి వాళ్ళ గురించి నీకెందుకు రా బాబు జగన్ కోసం పనిచేయండి నేను ఈ మధ్య ఒక రెండు చోట్ల చెప్పాను ప్లెనరీలో రెండు చోట్ల మాట్లాడాను ఏమని మాట్లాడానంటే ఏప్రిల్ 7వ తారీఖు దాకా నేను మంత్రిగా ఉన్నాను 11వ తారీఖు నుంచి లేను మంత్రిగా కొత్త వాళ్ళు వచ్చేశారు కదా అంటే దాని అర్థమేంటి నేను మంత్రులు అనేవాళ్ళు పర్మనెంట్ కాదు వస్తుంటారు పోతుంటారు అవునా కాదా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలందరినీ కూడా కూర్చోబెట్టి 150 మంది ఎమ్మెల్యేలను కూడా కూర్చోబెట్టి 149 ఎమ్మెల్యేలు అంటే గౌతమ్ రెడ్డి గారు తమ్ముడు ఆ రోజు గెలవలేదు 149 ఎమ్మెల్యేల మందిని కూర్చోబెట్టి 8 నెలలు మీకు టైం ఇస్తున్నాను 8 నెలలు మళ్ళీ కార్యకర్తలు కాళ్ళు పట్టుకుంటారో చేతులు పట్టుకుంటారో ఏం చేస్తారో మీకు తెలియదు మీ ఇష్టం కార్యకర్తలను ఎంపటేసుకోండి
ఇల్లిల్లు తిరగండి జగన్మోహన్ రెడ్డి గారు పంపించినటువంటి పథకాలు మీకు అందనియా లేదా మధ్యలో ఎవడన్నా మాలాంటి బ్రోకర్లు ఆపారాయమన్నా జగన్ గారు మీకు ఉత్తరం రాశాడు ఈ పథకం రాశాడు వచ్చిందా ఈ డబ్బులు వచ్చినాయా ఈ పథకం వచ్చిందా రాలేదు బాధ్యత పడండి తప్పు మందనండి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు సర్పంచ్ వరకు ఎస్ తప్పు మాదే పొరపాటు జరిగింది తప్పకుండా మీకు జరిగిన తప్పుని అన్యాయాన్ని సరిదిద్దేటువంటి ప్రభుత్వం ఇది కొందరులోనే జగన్ గారికి చెప్పి సరిదిద్దుతానని చెప్పిన బాధ్యత పడండి వాళ్ళ దగ్గర క్షమాపణ కోరండి ఆ ప్రజల దగ్గర ఆడి పచ్చి తెలుగుదేశం అవడమని ఆడి పచ్చి గ్లాస్ కూర్చామని ఆడే ఉన్నామని అర్హత ఉందా లేదా అర్హత ఉండి మన ప్రభుత్వం నుంచి ఏదో ఒక సాంకేతిక కారణాలతోనో ఏదోటో రాకపోతే తప్పు మాది అని ఒప్పుకోండి సరిదిద్దుదాం నాకు అప్పచెప్పండి నాకు పంపించండి అని చెప్పి చెప్పారు ఎనిమిది మాసాల తర్వాత ఇల్లిల్లు తిరిగిన తర్వాత మీ ఎమ్మెల్యేల జాతకాలన్నీ కూడా తీస్తాను ఎవడ జాతకంలో గీతలు జరిగిపోతే ఆయనల్లా ఎత్తి కొత్త వాడిని పెడతానని చెప్పాడు దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు ఏమర్థమైంది మొన్న 11వ ఏప్రిల్ 11వ తారీఖుతో నా బట్టి మీకేమర్థమైంది మంత్రులు శాశ్వతం కాదు ఇప్పుడేమర్థమైంది జగన్ గారి మాట వల్ల ఎమ్మెల్యేలు కూడా శాశ్వతం కాదు జనం గుండెల్లో కార్యకర్తల గుండెల్లో ఎవడుంటే ఆడే నా ఎమ్మెల్యే క్యాండిడేట్ మంత్రులు శాశ్వతం కాదు ఎమ్మెల్యేలు శాశ్వతం కాదు ఎవరు శాశ్వతం జెండా మోసే ఈ కార్యకర్త మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాశ్వతం పార్టీ నీది నాలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఎన్ని ఆ మా గురించి ఎందుకు మీకు పట్టింపులు సమయం కోసం ఎవడై నేను చెడిపోయాను కార్యకర్తలను పట్టించుకోలేదు వెయిట్ చేయండి టైం ఉంది జాతకాలు చూసే టైం ఉంది కదా జాతకాలు చూసే టైం దాకా ఓపిక లేకపోతే ఎట్టగా నువ్వెవరు మనిషివి నువ్వెవరు మనిషివి జగన్ మనిషి జగన్కున్న లక్షణం ఏంటి జగన్కున్న లక్షణం ఏంటి భూదేవంత సహనం భూదేవంత సహనం లేకపోతే తనకున్నటువంటి ఆత్మస్థైర్యం లేకపోతే ఒక దుర్మార్గురాలు భారతదేశంలో ప్రతి రాజకీయ నాయకుడిని గడగడలాడిస్తే ఆ రాజకీయ నాయకుడిని ఆ రాళ్ళనే గడగడలాడిస్తూ ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబుతో కలిసి 16 మాసాలు జైల్లో మగ్గదీసిన అడుగు వెనక దగ్గల జగన్ అంటే తగ్గేదేలే సోనియా గాంధీకి అట్లాంటి మహామహా ముదురులకే దడనోడు ఈ చంద్రబాబుకి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి రామోజీరావుకి ఈ తొక్కలో బీఆర్ నాయుడు గారికి ఏంటి దడిచేది జగన్మోహన్ రెడ్డి దడిచేది ఇంకా బుద్ధి జ్ఞానం రాబోతే ఎట్లా బాబు మీ నలుగురికి ఎవరిని దడిపిద్దామని మీరు ప్రయత్నం చేసేది జగన్మోహన్ రెడ్డి నా దడిపిద్దామని ప్రయత్నం చేసేది చంద్రబాబు ఏంటి ఇదేమన్నా ఇప్పటికైనా మీరు మీ కుట్రలు మానిపెట్టి ధర్మంగా నడిస్తే మీ ఇంట్లో భార్య పిల్లలు మీరు తప్పుడు రాతలు రాసి తీసుకెళ్లేటువంటి డబ్బులు ఇంట్లోకి తీసుకెళ్లి వాళ్ళు తినచ్చు సోకులు చేసుకోవచ్చు కారుల్లో ఊరేగచ్చు కానీ సుఖశాంతలు ఉండవు మీ కుటుంబ సభ్యులకి అనేది మీ అందరికీ మీ నలుగురికి చెప్తూ ఇవాళ మీ అందరికీ మరొకసారి చెప్తున్నాను ఎమ్మెల్యేని మంత్రుల్ని ఎవరిని లెక్క చేయబాకండి చూసుకోబాకండి జగన్మోహన్ రెడ్డినే మీ గుండెల్లో పెట్టుకున్నారు మళ్ళీ అదే పెట్టుకోండి ఈయనేమి చంద్రబాబు నాయుడు కాదు భయపడి తప్పుడు పనులు చేసినా మళ్ళీ ఆడికే టిక్కెట్ ఇచ్చేవాడు ఏం కాదు జనంలో బాగుంటే కార్యకర్తల గుండెల్లో మీరు ఏ ఎమ్మెల్యే ఉంటే ఆడికే సీట్ ఇస్తాడు తప్పితే మాలాంటి వాళ్ళని పీకి మారేస్తాడనేది మా మీద కోపాన్ని మీరు పార్టీ మీద పెట్టుకోబాకండి మళ్ళీ పిడికిలి బిగించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని గట్టిగా పట్టుకోండి ఇన్నాకడ నన్ను ఒక ఆవిడ అడిగింది ఇన్నాకడ ఒక కార్యకర్త నన్ను అడిగింది బయట ఏమండి నాకు పాస్ లేదండి నాకు పాసు నేను జగన్ అంటే పడి చచ్చిపోతానండి అని చెప్పాను పడి చచ్చిపోతాను ఇప్పుడు ఎందుకు పాస్ ఎందుకమ్మా నీకు అని అడిగా అదేంటండి ఎవరెవరో డయాస్ ఎక్కారు కొత్త కొత్తగా పార్టీలో చేరినట్టు డయాస్ ఎక్కారు ఎవరెవరో అండి ఎక్కడెక్కడి నుంచో కొత్తగా వచ్చి ఎక్కేశారు మేము ఎక్కద్దా అని చెప్పన్నారు అమ్మా నేను మాతో పాటు సార్ అయిపోయింది సార్ జగన్ గారికి ఇచ్చేస్తాను కొండల నాని గారు జగన్ గారు వచ్చేస్తాను చివరిగా ఇప్పుడు వచ్చి నాకు చెప్పిన విజయసాయిరెడ్డి గారు
సుబ్బారెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి పేరును నా పేరు నానిను అప్పిరెడ్డి మీ ఎవరం కూడా శాశ్వతం కా తల్లి ఈ పార్టీకి కార్యకర్త శాశ్వతం నువ్వు జగన్ మీద ప్రేమతో వచ్చావు జగన్ మీద ప్రేమించు మేమందరం కూడా స్వార్థంతో వచ్చాం పదవి కోసం వచ్చాం రాజకీయం కోసం వచ్చాం జగన్ దగ్గరికి మీరు నికార్సైన ప్రేమతో వచ్చారు మీకేం అక్కర్లా జగన్ బాగుంటే చాలు జగన్ ద్వారా ఈ రాష్ట్రం బాగుంటే చాలని పరితపించేవాళ్ళు మీరు కాబట్టి దానికోసం మీరు చూడండి దూరం నుంచి జగన్ చూడండి చల్లగా ఉండాలి జగన్ అని చెప్పని ఆశీర్వదించండి మీరు ఇళ్ళకెళ్ళండి జగన్ చెప్పే మాట వినండి ఇంటికెళ్ళి తూచా తప్పకుండా ఆచరించమని చెప్పని మీ అందరికీ ఆవిరికి చెప్పాను మళ్ళీ మీకు కూడా చెప్తాను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ మళ్ళీ విజయసాయిరెడ్డి గారు పక్కకు వచ్చే అవకాశం ఇవ్వకుండా మరొకసారి చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీదే ఉంది రెండు వేల తొమ్మిదిలో మరొకసారి చెప్తాను రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గారు రెండు సార్లు ముఖ్యమంత్రిగా అయ్యారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు గెలిచినోడు గుర్తున్నాడు కానీ ఓడిపోయినాడు ఎవడని గుర్తున్నాడా మీకు గెలిచిన రాజశేఖర్ రెడ్డి గుర్తున్నాడు ఓడిపోయినాడు ఎవడున్నారా చంద్రబాబు నాయుడు గారు దుష్ట చతుష్టయం రెండు వేల పంతొమ్మిదిలో గెలిచి మళ్ళీ 24లో గెలవబోయే వాళ్ళు ఎవరో గుర్తున్నారా ఎవరో తెలుసా 2019లో ఓడిపోయి 2024లో ఓడిపోబోయాడు ఎవరో తెలుసా గిన్నీస్ బుక్ వాళ్ళు తిరుగుతున్నారు బెదవాళ్ళలోనే నాడు తండ్రి మీద రెండు సార్లు నేడు కొడుకు మీద రెండు సార్లు ఓడిపోతా సిద్ధంగా రాసుకెళ్దామని చెప్పని గిన్నీస్ బుక్ వాళ్ళు ఎక్కడెక్కడే తిరుగుతున్నారు కట్టజుట్టు అని చెప్పని చెప్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మరీ ప్రత్యేకంగా ఒక సామాన్యుడైన నన్ను ఈ రాష్ట్ర మంత్రిగా ఇంతమంది ఇన్ని లక్షల మంది జగన్ మనుషుల్లో నన్ను కూడా ఒకడిగా ఇంతమంది ముందు మాట్లాడేటువంటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి నా రాజకీయ దేవుడు జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నే పదవిలో ఉన్నా లేకపోయినా నా ప్రాణం ఉన్నంత వరకు కూడా ఫ్యాను గుర్తుకు మాత్రమే ఓటేస్తూ మరణిస్తానని చెప్తూ జై జగన్ జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి